పావటమే. ఈరోజు ప్రతి ఒక్కరూ గురువుల్ని గౌరవించుకోవాలి, గురువుల్ని సన్మానించుకోవాలి, గురువుల్ని గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటారు. నాకు నా జీవితంలో నా గురువు మా అమ్మగారు. మా అమ్మగారి తర్వాత ఆ భగవంతుడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వేసే ప్రతి ఒక్క అడుగు నేర్పించింది మా అమ్మగారు. ఈరోజు మీ అందరి ముందు ఇంకా అభినందనలు పొందుతూ, ఆశీర్వాదం పొందుతూ, అభిమానం ప్రేమ పొందుతున్నాను అని అంటే మా అమ్మగారని ఒక గురువు గారు పెట్టిన భిక్ష. అలాగే అమ్మగారి తర్వాత నేను అతిగా పూజించే వ్యక్తి సాయిబాబా. సాయిబాబా గారిని అందరూ దేవుడు అనుకుంటారేమో, నేను ఆయన ఒక మంచి స్నేహితుడు అనుకుంటాను. ఎందుకంటే అమ్మతో ఎలా మాట్లాడతానో అలాగే ఆయనతో కూడా మాట్లాడతాను. అలాగే ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం అంటే రోజు ఇంట్లో పూజలు ఉంటాయి, కానీ ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబా గుడికి వెళ్ళడం మాకు ఆనవాయితీ. అలాగే ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, అంటే యోగా అనేది మనిషికి ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఆరోగ్యం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది అంటారు. ఐశ్వర్యం ఉన్న చోట ఆరోగ్యం ఉండాలన్న రూల్ లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న ఈ కాలానికి పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏదో ఒక రంగంలో, అంటే ఒక స్పోర్ట్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఏదో ఒక కళల్లో వాళ్ళని ముందుకు తీసుకొస్తూ ఆరోగ్యానికి యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం మన పిల్లలకి నేర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఏజ్ అనేది ఒక, అంటే ఇంత ముందు ఈ ఏజ్లో ఈ జబ్బులు వస్తాయి, ఈ ఏజ్లో ఇలా ఉంటుంది అనేది ఒకటి ఆనవాయితీగా ఉండే, కానీ 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి, 10 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి షుగర్లు, బీపీలు, నానా రకాల రోగాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే డే టు డే లైఫ్, అపార్ట్మెంట్స్లో స్కూల్స్ రావడం, యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, చదువుల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం స్పోర్ట్స్ కానీ లేదా ఇటువంటి యోగా లాంటి ఒక హెల్తీ ఎక్సర్సైజెస్ కానీ మనం ఇవ్వలేకపోవడం, సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ద హెల్త్. అండ్ అలాగే మీరు చూసారంటే మహిళలకి ఇంట్లో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటున్నాయి. అలా ఉన్నప్పుడు ఈ యోగా అనేది చాలా చక్కగా వాళ్ళ సిస్టంలో పనిచేస్తుంది, ఆ ఒత్తిడి నుంచి బయటికి రాగలరు. అలాగే ప్రతి మగవాళ్ళు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ ఒత్తిడి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగానే యోగా అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇది మనం ఈ నలుగురే కాకుండా మీ నలుగురు, ఇంకొక నలుగురు, అలాగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇవన్నీ కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే, ఆరోగ్యంగా ఉండేవాళ్ళ రేట్ మనం ఎక్కువ పెంచగలిగితే అది చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి చంద్ర గారు నన్ను పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దానికి అంటే ఈ విధంగా రావడానికి కారణం ముఖ్యం ఏంటంటే మా రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, దాంట్లో ఉండి లేదు మీరు రావాలని లాస్ట్ ఇయర్ కూడా మేము యోగా ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి వాళ్ళని గౌరవించుకోవడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలా మీరు మీకు ఏదైనా మా తరపు నుంచి కావాలన్నా కూడా
క్యాంపెయినింగ్ కి, లైక్ యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్ళచ్చు. స్కూల్స్, కాలేజెస్, స్టూడెంట్స్ కి, అలాగే మ్యారీడ్ ఉమెన్, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చక్కగా వర్తిస్తుంది. సో క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి మనం గనక యోగా అనేది ఇంపార్టెన్స్ తీసుకొని రాగలిగితే ప్రతి ఒక్క ఇంట్లోని మంచి ఆరోగ్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అలాగే ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.